స్టెప్స్కి దాట ముందుగా నేను అంటే కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు రాజకీయం మాట్లాడు అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్లు కూడా చేస్తాం, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలన్నీ కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం.